వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం చోడవరం గ్రామంలో గిరిజనుల భూమిని ఒక ప్రబుద్ధుడు కబ్జా చేశాడు. అధికార పార్టీ అండదండలు ఉన్నాయంటూ బెదిరింపులకు దిగాడు. సాక్షాత్తు సర్వేర్ హద్దు ఏర్పాటు చేసి రాళ్లను సైతం తొలగించి అధికార దర్బార్ని ప్రదర్శిస్తున్నాడంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చోడవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు వ్యవహార శైలి తెలుగు తమ్ముళ్లకు తలనొప్పిగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చోడవరంలో జరుగుతున్న అధికార దుర్వినియోగంపై దృష్టి సారించి గిరిజనులమైన తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు ప్రాధాయపడుతున్నారు. చోడవరం పోర్టూరుగిరి జల్దింగి మండలం నెల్లూరు జిల్లా. నేను నాకు ఎగర గవర్నమెంట్ ఇచ్చింది రాజశేఖరరెడ్డి ఇచ్చిన కాడ నుంచి ఎగర 70 పొలం ఇచ్చారు. ఆ పొలం ఇచ్చిన తర్వాత మా హద్దులు పెట్టుకుని మేము రాయి బతుకున్నాం. మా రాయి బతుకున్న తర్వాత పక్కన చేయగలని వెంకటేశ్వరులు టప్పల పట్ల వెంకటేశ్వరులు వచ్చిన తర్వాత హద్దులు ఊడు బాధ బతుకుంటాము అని రాళ్ళు పగలు మొత్తం పగలు కొట్టాడు. రాళ్ళు పగలు కొట్టిన తర్వాత ఏం చేయాలి, రాళ్ళు పగలు కొట్టామనంటే ఈ ఊరు నాలుగు రాలేయడానికి అని మొత్తం పగలగొట్టి నీ ఊరు నాకు ఎందుకు చేసేయాలని చెప్పని మీ ఊరు యానాదులు మీరు యానాదులు అని చెప్పని అయ్యా నేను యానాదనయ్యా నేను ఈ రాళ్ళు పగలగొట్టి నా సేనయ్యా అంటే ఎవడో చెప్పుకుంటా చెప్పుకోపోరా అని అన్నాడు సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్, మాకు మీరు ఏం న్యాయం చేయాలి గవర్నమెంట్ మొత్తం రాలేసి అదిగో రాళ్ళు చూసి పక్కన వేసాడు, రాళ్ళని పక్కన వేసాడు. ఈ పొలం అనేది ఇది కాదురా నువ్వు ఊరు చెప్పుకోరా అంటున్నాడు. మేము ఏం చేయాలి పేదవాళ్ళమే. ఎప్పుడు ఇచ్చారు మీకు పొలం? 2005 ఇచ్చాడు సార్. ఎవరు ఇచ్చారు? రాజశేఖరరెడ్డి ఇచ్చాడు. మేమేదో ఈ మధ్య అంతా ఇట్లా పెండింగ్ పెడతాడు, ఫస్ట్ నుంచి కూడా ఇట్లా పెండింగ్ పెడతాడు. ఏదైనా పొలం తీసుకోవాలన్నా మాకు ఏం తీసుకోవాలి మీరు ఊడరా అంటారు రాజకీయ నాయకులు. ఇది ఏం చేయాలి పక్కన ఇదే పొజిషన్. ఎంత ఇచ్చారు మీకు పొలం? ఎక్కడ 70 పొలం ఇచ్చారు సార్. ఆ పొలం ఇచ్చిన కాడ నుంచి ఇదే యాత్ర అయిపోతుంది. అతను ఏదైనా దున్నుకోవాలన్నా కూడా ఇదే పొజిషన్ చెబుతున్నాడు. ఇది నువ్వెవడో దున్నటానికి అని చెప్పి అడ్డం జరుగుతున్నాడు. ఏదైనా టార్ తీసుకుని పెట్టుకోవాలన్నా కూడా ఓనరా చెప్పుకోమంటారు ఊడ మీరు అని చెప్పని మమ్మల్ని పేరు కొట్టబోతున్నాడు. సర్వే చేయించుకుని సర్వే చేసుకుని రాయి కూడా పచ్చాం. మా ఆఫీసులో సార్లు వచ్చి మాకు పొలాలన్నీ కొలిపించిపోయారు. ఎకరా 70 లెక్కన కొలిపించిపోయారు. మేము కొలిపించుకున్నాం, అది మా పొలం అని చెప్పి మేము అమ్ముకున్నాం. కానీ మేము మా పొలాలు మాకు ఉండాలని చెప్పి వీళ్ళు పక్కన చేయని వాళ్ళు ఏమొచ్చి మా దౌర్జన్యం చేసి మా పొలం అది మీరు ఎందుకు బాతారు, ఇంత దూరం రాదు మీకు ఈ పొలం, ఎంత దూరం రాదు మాకు ఆడదాకా ఉందని చెప్పి రాళ్ళని పగలు కొట్టి ఆ రాళ్ళని తీసేసి మళ్ళీ జరిపి మళ్ళీ మా పొలాలనే నాటారు. పొడు ఈరోజు పొలం చేసుకోవాలన్నా కూడా మాకు అడ్డం జరుగుతారు. ఈ ఊరు మీరని మమ్మల్ని అడుగుతా ఉండరు. మేము ఎవరు న్యాయం చెప్పుకోవాలి, ఎవరు చెప్పుకోవాలి, మేము ఎవరు చెప్పుకోవాలి అర్థం కాదు. మాకు ఇచ్చిన పొలాలు మేము దున్నుకోదాన్ని కూడా మాకు కష్టం అయిపోతా ఉన్నాయి. మీద కూడా ప్రతి ఒక్కదాన్ని పే చేపెడతా ఉండే. ఈ పొలానికి సంబంధించి ఇక పాస్బుక్ మాకు పాస్బుక్లు పట్టాక మాత్రం ఇచ్చారు. ఇచ్చినా కూడా మాకు ఈ చేసుకోదానికి కూడా మాకు ఈ అడ్డం జరుగుతున్నాయి. ఈ రైతు అనే వాళ్ళు మాకు వచ్చి చిన్న వాళ్ళని పెద్దవాళ్ళు అనుకోకుండా వాళ్ళు మీరు ఊడరా మీ పేదవాళ్ళని అక్కడ మీరు ఊడరా మీరు అని మాట్లాడుతూ ఉన్నారు. పొలం చేసుకోపోయినా కూడా ఇదే ప్రదేశం. ఏదో మాకు గవర్నమెంట్ రాజారెడ్డి గవర్నమెంట్ లెక్కలో మాకు పొలాలు 70 పొలం ఇచ్చాడు. ఇచ్చినా కూడా ఆ పొలాలు చేసుకోవడానికి కూడా మాకు కష్టం అయిపోయింది. ఇదే ప్రదేశంలో పోతే ఇంక మాకు ఈ ఊరికాడ న్యాయం దొరకాల. ఇదే ప్రదేశం పోలీస్ స్టేషన్ పోయాను, ఆడకపోయినా కూడా ఇదిగో మీకు ఇదయ్యా ఇదయ్యా అని చెప్పినారు. రాళ్ళు తీసేయమని ఆయన చెబుతున్నారు. మేమేం చేయాలా? ఇప్పుడు తీయమంటే తీయట్లేదు అతను. ఇప్పుడు ఆయన తీయమని తీయట్లేదు. ఇప్పుడు మీకేం కావాలి? మా పొలాలు మాకు ఇవ్వమంటున్నాము. గొలిపించాలి మా పొలం మాకు ఇవ్వమంటున్నాము. మాకు మా పొలాలు మాకు ఇవ్వమంటున్నాం కానీ వాళ్ళ పొలాలు మాకు ఇవ్వలేదు. మా పొలాలు మాకు ఇస్తే చాలు, ఇది మాకు ఏదో న్యాయం చేయండి. ఆ నాయన ఇచ్చిన పైన రాజశేఖరరెడ్డి ఇచ్చిపోయినాడు, వీళ్ళు ఇచ్చిన పైన కూడా మాకు ఇదే పొజిషన్ ఉంది. అడ్డం తిరిగి చేసుకుంటారు మా రాళ్ళు కూడా తీసేసి వాళ్ళు అడ్డం తిరిగి పొలం ఇచ్చిన రోజు నుంచి ఈ రోజు ఒక పంట కూడా ఇటుల్లో మేము చేయలేదు. అట్ట పెండింగ్ పెడతాము. ఏ సంవత్సరం అయినా పంట వేసుకోవాలన్నా కూడా అడ్డం తిరిగి మాట్లాడుతుండ్యా. మేమేం పైర్లు వేసుకోవాలా, ఏం దున్నుకోవాలా? వాళ్ళే బతకాలంటే మేము బతకాలి కదా. ఆటలు వేసుకుని దున్నుకుంటాం వస్తే దారి లేదు మీకు మీరు అంటున్నారు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను,
డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపోత, వరిబీజం హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటి, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.